సందర్భం గురించి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు నాకు కూడా ఒక కన్ను దగ్గర ఒక కన్ను దూరం అనిపిస్తుంది. 6 సంవత్సరాలు డాక్టర్ నాకు చెప్పి చెకప్ చేపించుకోవాలి, అద్దాలు వాడాలి. 6 సంవత్సరాల నాకున్న పని వద్దీ లోపల ఇప్పుడు నేను రావలేదు. ఇటువంటి నెగ్లిజెన్స్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం బాగా సీరియస్ ఆలోచన చేసి పేదలందరికీ మనకు అందుబాటులో ఉండాలని చెప్పి ఉచితంగా టెస్టులు చేయడం, ఉచితంగా ఆపరేషన్ చేయడం, మళ్ళీ ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్ తీసుకొని ఇక్కడ వస్తే చెకప్ చేస్తారు. దాని తర్వాత ఆపరేషన్ అవసరం ఏంటంటే ఏదైనా వేరే ఎక్కడెక్కడైతే ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ హాస్పిటల్ లింకప్ చేస్తున్నాయో ఆ హాస్పిటల్ పంపించి ఆపరేషన్ చేస్తారు. లేదు ఆపరేషన్ చేసేది లేదు, అద్దాలు ఇస్తే సరిపోతాయని అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మీ గురించి మంచి అవకాశం ఇది. మీరంతా కూడా మళ్ళీ కళ్ళు లేకుంటే మనకి ఏమి లేదుగా. కళ్ళతోటే ప్రపంచాన్ని చూసేది మనం పని చేసుకున్నా ఇంట్లో బయట అడిగేయాలంటే కూడా మనకు కంటి చూపే అవసరం ఉంటుంది. కాబట్టి కళ్ళను కాపాడుకునే ప్రయత్నం మీరు చేయండి, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సరేనామా? కానీ కళ్ళ పరీక్ష ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు పిల్లలకి అందరికీ చెక్ చేయించండి. ఎందుకంటే పిల్లలు కనపడపోతున్నా కానీ చెప్పే పరిస్థితులు కూడా తెలీదు. అందుకని తప్పనిసరిగా పరీక్ష చేయించండి. ఆ పరీక్ష చేయించిన తర్వాత కళ్ళతాలు ఎంత అవసరం ఉన్నాయో కళ్ళతాలు ప్రభుత్వమే తయారు చేసి ఇప్పిస్తుంది. తయారు చేసిన కళ్ళతాలు కొన్ని ఉన్నాయి. ఈ కళ్ళతాలు కరెక్ట్గా అవసరం ఉన్నాయో ఏ తేదీలో ఆపరేషన్ చేయించవచ్చు ఆ రోజు మీరు పోగలరా లేదా అన్నీ తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వెనక్కి కూడా తీసుకొస్తారు. దయచేసి మీరు బ్రహ్మాండంగా వాడుకోవాలా. ఎవరైతే ఇళ్లలో లేరో, ఊరికి వెళ్ళారో, ఇంత పని ఇక్కడ పోయారో దయచేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ రామని చెప్పి కబురు పెట్టాలా. ఇక్కడ కొత్త మంది తెలుస్తుంది, తెలియనోళ్ళకి మీరు మీ ఇంటి మీద పక్కనోళ్ళు తప్పనిసరి చెప్పండి. ఇది పెద్ద మంచి కార్యక్రమం. మన ప్రాంతంలో అనేక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మీ ఇంటింటికి వచ్చే విధంగా నేను కృషి చేస్తున్నా. నా సహాయ సహకారాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్గంలో అందరు సభ్యులు మంత్రివర్గం అందరు చేస్తా ఉన్నారు. వారందరికీ ఆల్రెడీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. సో మనకి మెయిన్ ఏంటంటే ఇది ప్రాసెస్ అనేది టైం టేకింగ్, అంటే మనకి వేరే ప్రోగ్రామ్ రైతు బంధు కానీ రైతు బీమా అయినా రావడం ఇలా చెక్ తీసుకోవడం పట్టా పాస్ బుక్ తీసుకోవడం వెళ్ళిపోవడం. మనం హాస్పిటల్కి వెళ్తే ఎలాగైతే గంట సేపు కానీ 2 గంటలు వెయిట్ చేస్తామో ఇక్కడ అలాగ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అధికారులు డాక్టర్లు కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి మొత్తం ఎగ్జామినేషన్ 5 స్టేజెస్లో ఉంటుంది. అంటే వెళ్ళిన వెంటనే ఏదో కళ్ళు చూసి చెప్పేసేది ఉండదు. సో ఫస్ట్ ప్రిలిమినరీగా కొంతవరకు మీ ఐకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చూస్తారు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే అగైన్ డాక్టర్ డీటెయిల్డ్గా చూస్తారు ఏం ప్రాబ్లం ఉంది అనేది. సో దాని తర్వాత మళ్ళీ ఒకవేళ మీకు సైట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎంత సైట్ ఉంది అనేది చూస్తారు, లేకపోతే మీ ఐకి సర్జరీ కావాలనేది కూడా చూస్తారు. సో ఇదంతా మనకి అంటే అందరికీ తెలుసు. సో మనం హాస్పిటల్కి వెళ్తే ఎలా అయితే టైం టేకింగ్ ఇక్కడ కూడా మనకి వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులైనా ఈ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సమయం కాస్త ఎక్కువ పట్టినా కూడా నిదానంగా వాళ్ళకి కూడా అధికారులు డాక్టర్లకి సహకరించాలి. సో మీ అందరి గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కూడా స్పెక్టికల్స్ కూడా రెడీగా ఉంటాయి. ఏదైనా వృద్ధులకు కానీ ఆ ప్రాబ్లం ఉన్నట్లు తెలీదు, ఉన్నా డైలీ రొటీన్ వర్క్ అయిపోతుంది కదా నెగ్లెక్ట్ చేస్తారు. సో నెగ్లెక్ట్ ఇప్పుడే మిన్సిగా చెప్పారు, అంటే 6 ఇయర్స్ కిందటే సర్జరీ చేసుకోమన్నారు, ఇప్పుడు అదే చెప్తున్నారు అనేది. సో కాబట్టి జనరల్ గా అందరు కూడా అది చూపించుకొని ఇమీడియట్ గా కూడా చేసుకుంటే అది బాగుంటుంది. జ్వరం వచ్చినా ఏది వచ్చినా తెలుస్తూ ఉంటుంది. కంటి చెప్పు ఇట్లా మందగించింది అంటే మనకు తెలియదు. ఇప్పుడు నాకు పర్సనల్గా ఒక 6 ఇయర్స్ బ్యాంక్ టెస్ట్ చేసి స్పెక్స్ వాడాలని చెప్పి 6 సంవత్సరాలు అయితే అప్పట్లో ఏమైందంటే 1 ఇయర్ అయితే ఎలక్షన్ ఎందుకు ఇప్పుడు అన్నీ నెగ్లియర్ ఎలక్షన్లు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు అన్నీ ఆ క్యాబినెట్ మాత్రం చేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా మనతోటి కాని పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ పేద ప్రజలకి కానీ ఎవరికే కానీ ఉచితంగా టెస్టులు చేసి ఉచిత ఆపరేషన్ చేసి ఉచితంగా కట్టేదారు అందజేయడం బాగుంటుందని చెప్పేసి చెప్తాను. ఈ ప్రజలు కూడా ఒకరికి చెప్పేసుకోండి. అంటే ఇప్పుడు నాకు తెలిసింది, నాకు తెలిసిందంటే నా మట్టుకు పెట్టుకుంటే నా పక్క వాళ్ళకు ఇంకెవరితో వాళ్ళకి మెసేజ్ ఇస్తూ ఇట్లా ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యి మన కంటి చూపు మంచి చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పాలి. మీడియా పరంగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తాం. దైనందిన కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ చేస్తాము. మీతో వీలైనంత వరకు మీకు కూడా వాళ్ళకు
అంటే ఈ కార్యక్రమం మంచిగా ఉంది, పోయి చెక్ చేసుకోండి, అద్దాలు తీసుకోండి, ఒకరి ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాటు చేసిన చెప్పి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసి ఇది నిరంతరంగా సాగే విధంగా మీ వంతు సహకారం కూడా అందించాలని మీతో కోరుకుంటూ, అలాగే నా అదృష్టం ఏంటంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చేస్తున్నాం లాంచింగ్ చేయడం నాకు కూడా గర్వకారణంగా ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా కాన్స్టిట్యూన్సీలో నా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా రేపు ఇది అంటే ఈరోజు మళ్ళీ నార్మల్గా లాంచ్ చేస్తాము, రేపు అక్కడ పోయి ఈ కార్యక్రమం చేస్తాం. మాతో వీలైనంత మటుకు మా పొలిటికల్ ఒక ఆర్గనైజేషన్ తర్వాత మా కార్యకర్తలు అంటే డోర్ టు డోర్ మేము కూడా పంపించడం జరుగుతుంది హైదరాబాద్. వాళ్ళకి చెప్పండి మా దగ్గర కార్పొరేట్ వస్తుంది, ఒక రోజంతా టైం తీసుకొని ఆ కార్యక్రమాలని చెప్పేసి వాళ్ళ పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇచ్చి ఇది వాడుకోవాలని చెప్పి చెప్తాను. ఇది మంచిగా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక రూపాయి ఎవరు కూడా ధర్మ మధ్యలో ఏదో ఎటువంటి బ్రోకర్సే కానీ వాళ్ళు కానీ ఎంటర్ప్రీనర్స్ చెబుతా ప్రభుత్వమే టెస్టులు ఆపరేషన్లు ఇది స్టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలంతా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.